మత్స్యకార బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సాక్షిగా ఆమంచి కృష్ణమోహన్ అనుచరులపై కరణం అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడులలో ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు ఇద్దరికి తలలు పగిలాయి. ఈ సంఘటన గురించి వివరిస్తూ, మేము ఓడరేవు మత్స్యకార బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వాహనంను అనుసరిస్తూ వెళ్తుండగా మా కార్ని అడ్డుకుని కరణం వెంకటేష్, అతని అనుచరులు మాపై కర్రలతో దాడికి దిగి తలలు పగలగొట్టారని బాధితులు కనపర్తి బజ్జిబాబు మరొకరు తెలిపారు. మన కారు వెళ్తా ఉంటే బలరాం కొడుకు వెంకటేష్ మన బా ఈ కారుకి పొద్దుగుట్లు అడ్డం పెడతా ఉన్నాడు. ప్రసాద నగరం పోయిందాక ఆ చిన్న కాలం దాటిన తర్వాత మన ప్లేస్ వస్తే కారు వెళ్తా ఉంటే కారును కాలుతుందండి. ఏందిరా కారుని కాలుతుంది అంటున్నారు, ఏం పని మీకు అని చెప్పేసి మనం కారు ఆపి వాళ్ళని అడుగుతూ ఉన్నాం. కర్రలతో తీసుకొచ్చేసి మా ఇద్దరు పట్టడం జరిగింది.